హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలు అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 grand tests మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 bids సంబంధించినటువంటి టెస్ట్లు అనేవి మన యాప్లో ఉన్నాయి. జస్ట్ మీరు 30 rupees చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ను మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు, పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా గ్రూప్ 2కి సంబంధించుకోవచ్చు, గ్రూప్ 4 అండ్ ఆర్థమెటిక్స్ సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 20 rupees చెల్లించి మీరు పీడిఎఫ్ పొందవచ్చు పర్ మంత్కి సంబంధించి. అదేవిధంగా 6 months అయితే 100 rupees సంబంధించి అక్కడ మీకు ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది. అవే కాకుండా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్ అక్కడ ఉంటాయి, ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితే ఆ కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వారంలో తేల్చాలి అంటూ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా దీన్ని అయితే చూడవచ్చు. సో పేపర్ల లీకేజీ, నిరుద్యోగుల సమస్యలపై స్పందించకపోతే మంత్రులు ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడిస్తామంటూ ఇక్కడ చూడవచ్చు. రాష్ట్ర సర్కార్కు అఖిలపక్ష నేతలు అల్టిమేటం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అఖిలపక్షం డిమాండ్ అని చెప్పేసి చూడవచ్చు. సో పేపర్ లీకేజీపై సిబిఐతో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించాలి. సో నష్టపోయినటువంటి ప్రతి నిరుద్యోగికి ₹100,000 పరిహారం ఇవ్వాలి. టీఎస్పీఎస్సీ చైర్మన్ సెక్రటరీ మెంబర్లను తొలగించాలి. సో కొత్త బోర్డును ఏర్పాటు చేసి ఆ బోర్డు ఆధ్వర్యంలోనే పరీక్షలు నిర్వహించాలి. సో పేపర్ల లీక్ కాకుండా సమగ్రమైనటువంటి చట్టాన్ని రూపొందించాలంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసినట్లయితే, సో లీకేజీ పాత్రదారులు, సూత్రధారులు ప్రగతి భవన్లోనే ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిన ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా కేసు విచారణ దశలో ఉండగా పరీక్షలకు కొత్త డేట్లు ఎట్లిస్తారని నిలదీత. సో ఇంత జరుగుతున్నా సీఎం ఎందుకు స్పందిస్తలే, ప్రొఫెసర్ కోదండరామ్. సో లక్షల మంది ఇబ్బంది పడుతుంటే పాలకులకు పట్టదా, ప్రొఫెసర్ అరగోపాల్. సో ఇది ధర్మయుద్ధం, క్రిమినల్ పొలిటీషియన్ను ఓడిద్దాం, గద్దర్. అదేవిధంగా కేసీఆర్కు రోజులు దగ్గర పడ్డాయి, ఆకునూరి మురళి. సో పెద్ద తలను తప్పించేందుకే సిట్ వేసిండ్రు, మల్లు రవి. సో ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగుల ఘోష, అఖిలపక్ష భరోసా దీక్ష అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ ఇష్యూలో నిరుద్యోగులకు న్యాయం చేయాలని, సమస్యలను పరిష్కరించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. సో రాష్ట్ర ప్రభుత్వానికి వారం రోజులు టైం ఇస్తున్నామని, సో అప్పటిలోగా స్పందించకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ఇండ్లు ముట్టడిస్తామని అల్టిమేటం ఇచ్చారు. సో పోరాటాన్ని ఆపేది లేదని, రానున్నటువంటి రోజుల్లో మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరించారు. సో మంగళవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగుల ఘోష, అఖిలపక్ష భరోసా పేరుతో దీక్ష అయితే జరగడం జరిగింది. సో వివిధ పార్టీ నేతలు కావచ్చు, మేధావులు, ప్రొఫెసర్లు, నిరుద్యోగులు, స్టూడెంట్లు హాజరైనట్లు ఇక్కడ దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో నిన్న జరిగినటువంటి దీక్షకు సంబంధించి మనకి ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా అయితే ఇది రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే గురుకుల జైఎల్కు పీజీతో పాటు బీఎడ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. తప్పనిసరి అంటూ నోటిఫికేషన్లో రూల్, ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి అభ్యర్థులు. సో టీఎస్పీఎస్సీలో లేని నిబంధనలు గురుకులాల్లో అమలు. జైఎల్ డిఎల్ పీడీ లైబ్రరీన్ పోస్టుల్లో డెమోకు 25 marks. సో రాత పరీక్షల్లో నెగిటివ్ మార్కుల విధానం. ఏ ఎగ్జామ్కు లేనంతగా 1200 అప్లికేషన్ ఫీజు. సర్వర్ల స్లోతో ముందుకు సాగినటువంటి అప్లికేషన్లు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గురుకులాల్లో జూనియర్ లెక్చరర్ జేఎల్ పోస్టుల భర్తీ కోసం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లోని నిబంధనలు అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. సో టీఎస్పీఎస్సీ భర్తీ చేసేటువంటి జేఎల్ పోస్టులకు కేవలం సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉంటే సరిపోతుంది, కానీ సో గురుకుల జేఎల్ పోస్టులకు మాత్రం పీజీతో పాటు బీఎడ్ తప్పనిసరి అని నోటిఫికేషన్లో గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు పేర్కొంది. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు ఒకే స్టేట్లో ఒకే రకమైనటువంటి పోస్టుకు 2 వేరు క్వాలిఫికేషన్ నిబంధనలు ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. పైగా డెమోకు 25 marks కేటాయించడం, నెగిటివ్ మార్కుల నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్స్, లైబ్రరీన్ తదితర పోస్టుల భర్తీకి 2 రోజుల క్రితం మనకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో వాటికి సంబంధించిన పోస్టుల వివరాలు కూడా ఇచ్చారు. సో అదేవిధంగా డెమోకు 25 marks ఉండడం కావచ్చు, అదేవిధంగా అత్యధికంగా ₹1200 అప్లికేషన్ ఫీజు వసూలు చేయడం పట్ల నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా సర్వర్ చాలా స్లోగా ఉంది అంటే అప్లై చేస్తుంటే ఈ సర్వర్ స్లో ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు చెప్తున్నట్లు మనం అదే వెలుగు న్యూస్ పేపర్లో మరొక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ మనకు పేపర్ లీకేజ్ సంబంధించిన అప్డేట్ ఇది. సో ఈడీ విచారణలో పేపర్ లీక్ లెక్కలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చెంచల్గూడ జైల్లో ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డిల స్టేట్మెంట్ రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు టీఎస్పీఎస్సీ
పేపర్ లీకేజ్ కేసు నిందితులు ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డిలను ఈడీ విచారణ ముగిసిందని చెప్పి చూడవచ్చు. సో చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ఇద్దరిని సోమ మంగళవారం ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లతో కూడినటువంటి నలుగురు సభ్యుల ఈడీ బృందం ప్రశ్నించింది. సో 2 రోజుల విచారణలో భాగంగా మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిందితుల యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సో వీరిద్దరి యొక్క ఆర్థిక లావాదేవీలపై వివరాలు లాయర్ల సమక్షంలో సేకరించినట్లయితే ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ప్రవీణ్ రాజశేఖర్, టీఎస్పీసీ ఉద్యోగులు సత్యనారాయణ, శంకర్ లక్ష్మి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ను ఆధారంగా సంబంధిత సిబ్బందిని ఈడీ ప్రశ్నించనుంది. దీనికోసం ఈ వారంలో కోర్టు అనుమతి కూడా తీసుకున్నట్లు ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో పేపర్ లీక్ తర్వాత సో బ్యాంక్ ట్రాన్సాక్షన్లపై కూడా వీళ్ళు ఆరా తీసినట్లు ఇక్కడ మనం అయితే చూడవచ్చు. అదేవిధంగా మల్యాలలో 40-45 మందికి పైగా 100 మార్కులు వచ్చినట్లు ఉన్నట్లు ఇక్కడ ఈడీ గుర్తించినట్లు ఒక అప్డేట్ అయితే మనం పేపర్ లీక్కి సంబంధించి అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే 7 ఏళ్ల బడిక లాంటి ఇక్కడ చూడవచ్చు. టీచర్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న 4 లక్షల మందికి పైగా టెట్ ఉత్తీర్ణులు అని చెప్పేసి మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా దీన్ని అయితే చూడవచ్చు. వ్యయ ప్రయాసాల కోర్చి శిక్షణ పొంది అర్హత సాధించిన ప్రయోజనం లేదని ఆవేదన. 7 ఏళ్లుగా టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూపులు. రాష్ట్రంలో 22,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అంచనా. 12,000 ఖాళీగా ఉన్నాయని చెప్పేసి వాటిని భర్తీ చేస్తామన్న ప్రభుత్వం. సో పదోన్నతులు బదిలీలు పూర్తయితే తప్ప కొత్త నియామకాలు చేపట్టలేమంటున్నటువంటి విద్యాశాఖ. సో కోర్టు వివాదాలతో పదోన్నతులు బదిలీలు పూర్తి కాక ముందుకు పడినటువంటి అడుగులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుండటం సో నిరుద్యోగ యువతలో ఆశలు రెత్తెక్కించింది. సో ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు గంపెడాశలు పెట్టుకున్నారు. సో టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా వెలువడుతుందని భావించారు, కానీ కళ నెరవేరకపోవడంతో నోటిఫికేషన్ వెలువడే సూచన లేకపోవడంతో వారంతా నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం మనకు 2016 నుంచి ఇప్పటి వరకు 3 ఉపాధ్యాయ అర్హత పరీక్షలను అయితే నిర్వహించింది. 2016 కావచ్చు, 2017, సో రీసెంట్గా మనకు 2022లో ఈ టెట్ అయితే నిర్వహించడం జరిగింది. దీనిలో దాదాపుగా 4 లక్షల మంది అయితే ఉత్తీర్ణులు కావడం జరిగింది. సో వారంతా సో టీచర్ రిక్రూట్మెంట్ కోసం అయితే ఎదురు చూస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పదోన్నతులకు నియామకాలకు ముడిపెట్టడంతో ఈ రిక్రూట్మెంట్ ఆగుతుందని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లయితే చూడవచ్చు. సో వీటిని త్వరగా కంప్లీట్ చేసి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి సో నిరుద్యోగులు కోరుతున్నట్లు ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా అయితే ఇది రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రాంతీయ భాషల్లో ఎంటీఎస్ నియామక పరీక్షలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏదైతే మనకు ఎస్ఎస్సీ నిర్వహించేటువంటి మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ పరీక్షలతో పాటు కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ పరీక్షలకు సంబంధించి ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సో ఇంగ్లీష్తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రాలు రూపొందిస్తామని మంగళవారం కేంద్ర శిక్షణ సిబ్బంది వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో అయితే తెలియజేసింది. మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో సో ఎస్ఎస్సీ ఎంటీఎస్కు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మనకి ఇక్కడ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించి తెలుగులో నిర్వహించనున్నట్లు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ మనకు గ్రూప్ సి కేటగిరీకి అయితే రాబోతున్నాయన్నమాట. సో చాలా మంచి న్యూస్ అనుకోవచ్చు. సో చాలామంది ఎస్ఎస్సీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతామని చెప్పేసి అనుకుంటారు, కాకపోతే మనకు అక్కడ పేపర్ తెలుగులో ఉండదు, ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉండడం వల్ల చాలామంది ఈ ఉద్యోగాలను అయితే నష్టపోతున్నారు. సో వీటిని కూడా మనకు రానున్నటువంటి రోజుల్లో ముఖ్యంగా గ్రూప్ సి ఉద్యోగాలను సో తెలుగులో నిర్వహిస్తారని చెప్పేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకున్నట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కలిసి మనకు ఈనాడు ప్రతిభలో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినట్టు ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ కూడా వచ్చింది. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో రానున్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు మీకు ఇదైతే యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రశ్నపత్రాల లీకేజ్ సంబంధించి మరొక అప్డేట్ కూడా ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో ప్రశ్నపత్రాలు లీక్ ఎలా చేశారు, సో ఉద్యోగార్థుల వివరాలు ఎలా తెలిసాయి, పేపర్లు ఎంతకు అమ్మారు, సో వచ్చిన డబ్బులు ఏం చేశారు, సో పేపర్ లీకేజ్పై ముగిసినటువంటి 2 రోజుల ఈడీ విచారణ అని చెప్పేసి సేమ్ అప్డేట్ మనకి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అయితే చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే హర్మాన్ సూర్యకుమార్కు విర్జన్ అవార్డులు అని చెప్పేసి కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో విర్జన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్న తొలి భారత మహిళగా హర్మాన్ ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించగా, అదేవిధంగా T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సూర్యకుమార్ యాదవ్ అయితే దక్కించుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, మనకు T20లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినటువంటి వ్యక్తులకు ఈ అవార్డ్స్ అయితే ఇస్తారు. సో మనకు 2022 T20లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచినటువంటి హర్మాన్ ప్రీత్ కావచ్చు, అదేవిధంగా సో సూర్యకుమార్కి అవార్డ్స్ అయితే రావడం జరిగింది. సో దీనిలో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది అంటే ఈమె తొలి భారత మహిళా క్రికెటర్ అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ గుర్తుంచుకోండి. సో అదేవిధంగా సూర్యకుమార్, సో వీళ్ళిద్దరికి అవార్డ్స్ వచ్చాయి కనుక సో నేమ్స్ గుర్తుంచుకోండి, వీళ్ళిద్దరు క్రికెటర్స్. ఇది క్రికెటర్ గేమ్లో ఇచ్చేటువంటి ఒక అవార్డు అనమాట. సో ఇది మనకు T20లో ఇచ్చేటువంటి అవార్డు, అది కూడా గుర్తుంచుకోండి. ఏ మనకు T20 ఉంటుంది, వన్ డే ఫార్మాట్ ఉంటుంది, అదేవిధంగా టెస్ట్ ఫార్మాట్లో ఉంటుంది. ఇది ఓన్లీ మనకు T20లో ఇచ్చేటువంటి అవార్డు. 2022 గాను ఈ 2 అవార్డ్స్ అయితే వీళ్ళిద్దరికి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే హైదరాబాద్ బయోడైవర్సిటీ ఇండెక్స్ విడుదల లాంటి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. అదేవిధంగా నగరంలో
13,005 వృక్ష జాతులు 315 పక్షి జాతులు ఉన్నట్లు నివేదికలో వెల్లడి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు హైదరాబాద్ సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్ నిన్న మనకు హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనకు చివరగా 2012లో దీన్ని రిలీజ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేశారు. సో ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో చివరగా ఎప్పుడు రిలీజ్ చేశారు 2012లో, సో ఇది మనకు రెండవది. సో నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో మనం గుర్తుంచుకోవాల్సిందంటే మొత్తం నగరంలో 13,005 వృక్ష జాతులు 315 పక్షి జాతులు ఉన్నట్లు నివేదికలు అయితే పేర్కొన్నారు. సో ఇక్కడ ఇంకా ఈ ఇండెక్స్లో ఉన్న వివరాలు కనుక చూసినట్టయితే బయోడైవర్సిటీ ఇండెక్స్లో మొత్తం 23 విభాగాల్లో మొత్తం 92 మార్కులకు గాను హైదరాబాద్కి వచ్చేసి 57 మార్కులు అయితే సాధించింది. సో నగరంలో దాదాపుగా 2,000 హెక్టార్లో విస్తరించి ఉన్నటువంటి 1,350 పైగా జలవనరులు కావచ్చు, 1,600 హెక్టార్లో విస్తరించి ఉన్నటువంటి సహజ రాళ్ల గుట్టలు, 2 జాతీయ పార్కులు జీవవైవిధ్యానికి దోహదం చేస్తున్నాయని చెప్పేసి ఇండెక్స్లో పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఇంకా అవే కాకుండా వివిధ రకాల వృక్ష జాతులు కావచ్చు, పక్షులు ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే ఇక్కడ ఈ 1,305 అదేవిధంగా ఈ 315 అనేది గుర్తుంచుకోండి. అదేవిధంగా లాస్ట్ టైం ఎప్పుడు రిలీజ్ చేశారు, ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఇండెక్స్ ఎన్నోది. సో ఇవి చాలా ఇంపార్టెంట్, వీటిని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్టయితే ప్రపంచ రికార్డ్ సమన్ చేసినటువంటి జ్యోతి సూర్యకాంత్ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో తెలుగు అమ్మాయి భారత కాంపౌండ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు ప్రదర్శనతో ఆకట్టుకుంది. సో ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1లో సో ప్రపంచ రికార్డు స్కోర్ను అయితే సమన్ చేసింది. సో వ్యక్తిగత ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచిందని చెప్పేసి ఇక్కడైతే మనం చూడవచ్చు. సో ఇటువంటి క్వశ్చన్స్ మనకు నేరుగా ఏ విధంగా అడుగుతారంటే, సో ఈ సురేఖ, సో జ్యోతి సురేఖ అనేటువంటి పర్సన్ ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడగవచ్చు. సో ఆర్చరీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు ఈమె ప్రపంచ రికార్డు కూడా ఛేదించింది కనుక సో ఇటువంటి టైంలో వీరి గురించి అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనకి ఏదైతే సో వరల్డ్ ర్యాంకింగ్ రౌండ్స్లో సో 713 పాయింట్లతో ఈమె వరల్డ్ రికార్డ్ని అయితే సమన్ చేసినట్లే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అరచేతిలో 6 రకాల పరీక్షలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. అందుబాటులోకి తెచ్చినటువంటి బ్లూ సెమీ, సో ఈవా పేరుతో హెల్త్ గాడ్జెట్ రూపకల్పన, సో కృత్రిమ మేధాతో రక్తంలోని గ్లూకోజ్ స్థాయి గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ పేరు గుర్తుంచుకోండి, దీన్ని ఈవా పేరుతో అయితే ఈ గాడ్జెట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే రక్తం తీసుకోకుండా రక్తంలో గ్లూకోజ్ పరిమాణాన్ని తెలుసుకోవడం కేవలం తాము అభివృద్ధి చేసినటువంటి ఈవా గాడ్జెట్తోనే సాధ్యమని బ్లూ సెమీ ఫౌండర్ సీఈఓ అయినటువంటి సునీల్ మద్దికంట్ల అన్నారు. సో మంగళవారం టీ హబ్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో బ్లూ సెమీ రూపొందించినటువంటి లైఫ్ స్టైల్ గాడ్జెట్ ఈవా వివరాలను ఆయన వెల్లడించారు. సో ఈవా పరికరంపై 2 బ్రొటన్ వేళ్లను ఉంచడం ద్వారా కేవలం 60 సెకండ్లలోనే రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ పర్సంటేజ్ కావచ్చు, అదేవిధంగా హార్ట్ బీట్, బీపీ, ఈసీజీ, ఆక్సిజన్ స్థాయిలను మొబైల్ యాప్లో చూడవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం దీనికి సంబంధించి గుర్తుంచుకోవాల్సింది అంటే మార్కెట్లోకి దీన్ని ఏ పేరుతో రిలీజ్ చేశారు, ఈవా పేరుతో. సో ఇది ఎన్ని రకాల పరీక్షలు చేస్తుందంటే 6 రకాల పరీక్షలు మనకు మొబైల్ యాప్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆశా భోస్లేకు లతా మంగేష్కర్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో దిగ్గజ గాయని ఆశా భోస్లేకు లతా మంగేష్కర్ అవార్డు అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనం దానికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మంగేష్కర్ కుటుంబ సభ్యులు మనకు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 6న లతా మంగేష్కర్ అయితే చనిపోవడం జరిగింది. సో ఆమె కుటుంబ సభ్యులు ఆమె పేరుటైతే ఒక అవార్డు అయితే ఇస్తున్నారు. ఇది మొదటి అవార్డు మనకు ప్రధాని మోడీ గారికి అయితే రావడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ ఈ అవార్డు వచ్చేసి సో ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారికి అయితే ఇవ్వడం జరిగింది. సో సెకండ్ అవార్డు వచ్చేసి మనకి ఇక్కడ ఆశా భోస్లే గారికి అయితే ఇవ్వనట్లు ఇక్కడ ఆ ట్రస్ట్ ప్రకటించినట్లు ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే హైదరాబాద్ ఓపెనర్ అజిమ్ ఇక లేరంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో హైదరాబాద్ క్రికెట్ జట్టులో మాజీ డాషింగ్ ఓపెనర్ అబ్దుల్ అజిమ్ కన్నుమూశారు. సో ఇతను చనిపోతూ వార్తల్లో నిలడం జరిగింది. 62 ఏళ్ల వయసులో ఇతను చనిపోవడం జరిగింది. సో ఇతను క్రికెట్ ఆటకు సంబంధించిన వ్యక్తి. 1980-95 మధ్య కాలంలో హైదరాబాద్ సంబంధించి 73 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి అదేవిధంగా 43.40 సగటుతో 4,644 పరుగులు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా 1986 రంజీ సీజన్లో కూడా తమిళనాడుపై ట్రిపుల్ సెంచరీ సాధించడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది అంటే ఇటీవల చనిపోయినటువంటి అజిమ్ ఇతను ఏ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఇట్లా కూడా అడుగుతాడు. సో ఇతను క్రికెట్కి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ప్రముఖ చిత్రకారుడు బాలి కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ప్రముఖ చిత్రకారుడు బాలి 81 సంవత్సరాల్లో చనిపోతూ మనకైతే వార్తల్లో నిలడం జరిగింది. సో ఇతను చిత్రకారుడు అంటే కార్టూన్స్ కావచ్చు ఇట్లా చిత్రాలు రూపొందించేటువంటి వ్యక్తి. సో ఇతనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే 1958లో ఆంధ్రపత్రిక వారపత్రికల్లో ఆయన మొదటి చిత్రం ప్రచురితమైంది. 1980-82 మధ్య కాలంలో ఈనాడులో వ్యంగ చిత్రకారుడిగా పనిచేస్తారు. అదేవిధంగా 83-87 మధ్య కాలంలో ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక దినపత్రికలో బొమ్మలు వేశారు. సో వేల కొద్ది నవలలకు ముఖ చిత్రాలు గీయడం జరిగింది. సో ఆయన చిత్రాలు కార్టూన్లు చికాగో కావచ్చు, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర నగరాల్లో ప్రదర్శితమైనట్టు ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా 2013లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ హంస అవార్డు కూడా అందుకున్నటువంటి వ్యక్తి కింద ఇతను మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇతను ఎవరు అని చెప్పేసి అడుగుతారు. సో ఇటీవల చనిపోయినటువంటి బాలి ఏ రంగానికి సంబంధించిన వాడు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇతను ప్రముఖ చిత్రకారుడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.